మార్కాపురం చెరువులో పిచ్చి బొక్కలు పెరగడంతో నీరు కలుషితమైపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంబం కాలువ నుంచి వచ్చే నీరు చెరువులో రుబికి వచ్చిన వెంటనే నిండిపోయి నీరంతా వృధాగా పోతుందని వెల్లడించారు. చెరువులో పెరిగిన కంప చెట్లు పిచ్చి మొక్కలే కారణమని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చెరువులోని వ్యర్థాలను తొలగించాలని కోరుతున్నారు. ఇవాళ వచ్చేసి మార్కాపురం చెరువులో అంటే మన ఇది కంబం చెరువు నుంచి కొన్ని అంటే కంబం చెరువు నిండిన తర్వాత మార్కాపురం చెరువుకు నీళ్ళు వస్తాయి. కానీ ఇప్పుడు మనం కంబం చెరువు నిండిందా నిండలేదా అనే అంశం కాదు. సమ్మర్ స్టోరేజ్ చేసుకోవాలా, కానీ మెయింటెనెన్స్ లేదు. ఇంతకుముందు పాలకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా డబ్బు వచ్చింది వాళ్ళకు, అంటే అది తొగించి అది బాగా చేయించాలి. అక్కడ నీళ్ళు ఇడిపించే గన్నులు ఉన్నాయి, ఆ గన్నులు కూడా వచ్చేసి రిపేర్ చేయించాలని చెప్పేసి, కంప చెట్లు కొట్టాలి, వేస్టేజ్ చెట్లు అని చెప్పేసి కూడా వాళ్ళకి తెలుసు. కానీ డబ్బు కూడా గవర్నమెంట్ ఇచ్చింది, కానీ ఏమీ పని జరగలేదు. ఇవాళ వచ్చేసి మనకు తెలుసు మార్కాపురంలో సమ్మర్ స్టోరేజ్ ఉంటే బోర్లలోకి నీళ్ళు వస్తాయి, ప్రజలు సుఖశాంతులతో ఉంటారు, రోగాలు రావు. కానీ దయచేసి నేనేమంటున్నానంటే అక్కడ గన్నులు ఉన్నాయి అని అంటే నీళ్ళు ఎత్తి వచ్చేదానికి పోయేదానికి గన్నులు ఉన్నాయి, ఆ గన్ను రిపేర్ చేయించాలా? కంప చెట్లు మొత్తం కంప చెట్లు ఆవరించినాయి, ఆ కంప చెట్లు తీయించాలా? కానీ దీనికి వచ్చేసి గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది సార్, మెయింటెనెన్స్ డబ్బు వస్తుంది. ఇవాళ మార్కాపురం అసెంబ్లీ, మార్కాపురం మున్సిపాలిటీ తీసుకోండి, ప్రతి వాళ్ళ దగ్గర పన్ను కలెక్షన్ చేస్తున్నారు, కానీ మున్సిపాలిటీలు పెడుతున్నారు, కానీ ఆ పన్ను ఏమవుతుంది, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఆ విషయం నేను అడగటం లేదు. మనకు కావాల్సింది నలుగురికి సంబంధించిన ఒక చెరువు, అది న్యూడల్ మెయిన్ న్యూడల్ మార్కాపురము టు అది మెయిన్ న్యూడల్ పాయింట్. దయచేసి నేనేమంటున్నానంటే మీరు చర్య తీసుకొని కంబం చెరువు, ఇది కంబం చెరువు నుంచి వచ్చే స్టోరేజ్ కానీ నీళ్లు లేకపోతే వర్షం నీళ్లు కానీ సమ్మర్ స్టోరేజ్ చేస్తానని చెప్పేసి ఆ సమ్మర్ స్టోరేజ్ చేస్తే రేపు మార్కాపురం ఉండే బోర్లు, అంటే ప్రతి ఇంట్లో బోర్లు ఉన్నాయి సార్, ఆ బోర్ల కిందకి నీళ్ళు వస్తాయి, బాగుంటుంది. దయచేసి మీరు దీని మీద చర్య తీసుకోండి. ప్లస్ ఇవాళ వచ్చేసి ప్రతి వాళ్లకు, ఇప్పుడు మీకు తెలుసు మీరే పాలిస్తున్నారు, ఇప్పుడు చైర్మన్ లేరు, మున్సిపాలిటీలు అందరూ వాళ్ళు కూర్చున్నారు మళ్ళీ ఎలక్షన్ నడవాల. దయచేసి ఏ కేటగిరీకి చెందిన ఎస్సీ కానీ బీసీ కానీ ఓసీ కానీ ఏ లోన్లు వచ్చినా అపోజిషన్ రూలింగ్ పార్టీ అని లేదు సార్, ప్రజలు మీరు చూడాల్సిన బాధ్యత ఏంటంటే అందరికీ వర్తిస్తున్నాయా లోన్లు, వర్తించడం లేదు. ఏ కేటగిరీకి చెందిన వ్యక్తి వాళ్ళు అర్హులా ఆ లోన్ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి దయచేసి మీరు ఈ మార్కాపురం అసెంబ్లీ గురించి ఆలోచించి న్యాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చెరువు అక్కడ నిండిందనుకో బోర్లు అనేది వస్తాయి, అదే ఇవన్నీ చేయలేకుంటే మామూలు ట్యాంకులు కావాలా డబ్బులు కావాలా? నేను చెప్పిన పాయింట్స్ మొత్తం రాసిన ఈ మధ్య కాలం నుండి వచ్చినాయి నీళ్లు, కానీ మొత్తం వెళ్ళిపోయింది, కానీ దాని గురించి ఎవరు పట్టించుకుంటారు? కానీ మీలాంటి పెద్దోళ్ళు ఆలోచిస్తే కన్నా చాలు.
పొలాలు ఇచ్చాము, అది ఇప్పటికి ఏం పట్టించుకోలేదు. తిరుపతి పాలెం కాడ ఒక పొలము సర్వే నెంబర్ మా పేరుతో ఉండి ఏరియా వాళ్ళకి పాస్పోర్ట్ ఇచ్చాము. ఎంఆర్ఓ గారు మీనా వాళ్ళకి ఇప్పుడు ఇయ్యారు, ఆయన ఏం రెండు వందల రెండు వందల తర్వాత తర్వాత ఇస్తాను సిపాయి పాలెం మనం మాట్లాడుకుంటాం మీరా. Thank you.